ఆత్మహత్యల ఆలోచనే సరైనది కాదని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ అటువంటి సంఘటనే జరిగితే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన మాటల్లోనే విందాం. ఆత్మహత్యలు చేసుకోవడంలో భాగంగా కొంతమంది ఊరేసుకుంటారు. అసలు ఆత్మహత్యలు చేసుకోవాలని కోరిక ఎందుకు కలుగుతుందనేది సపరేట్ విషయం. అసలు ఆ కోరికనే కలిగించకపోతే ఆత్మహత్యలో ప్రయత్నంలో భాగంగా రకరకాల ప్రయత్నాలు జనం చేయకుండా ఉంటారు. అందులో భాగం ఊరేసుకోవడం, తాడుతో ఊరేసుకోవడం జరగవచ్చు, చెరు కొంగుతో ఊరేసుకోవడం జరగవచ్చు, సున్నితో ఊరేసుకోవడం జరగవచ్చు. ఇలాంటివన్నీ జరిగిన సందర్భాల్లో మన దృష్టికి వచ్చిన వెంటనే ముందు ఆ మనిషి బరువు అంతా మెడ మీద పడుతుంది కాబట్టి మనిషిని ఎత్తిపట్టుకోవాలి. వెంటనే ఉరికి ఉపయోగించిన తాడును కానీ చీరను కానీ కట్ చేయాలి. మెడ ఇరిగే ప్రమాదం ఉంది కాబట్టి మెడకు సపోర్ట్ ఇచ్చి నేల మీద పడుకోబెట్టాలి. ఒక్కోసారి మెదడుకు రక్తం సప్లై తగ్గినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిట్స్ వచ్చిన వెంటనే మెదడుకి రక్తం సప్లై బాగా తగ్గి ఆక్సిజన్ అందగించిందని అర్థం. ఎలికలా పడుకోబెట్టిన తర్వాత ఊపిరాడకపోతే నోట్లో నోరు పెట్టి గాలి ఊది ముందు ఊపిరాడించాలి. మెడను వెనక్కి వంచకూడదు. మెడ విరిగే అవకాశం ఉంది కాబట్టి వెనక్కి వంచితే పూర్తిగా వెన్నుపాము కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత వైద్య సహాయానికి తీసుకుని పోవాలి. నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతూ, ఒకవేళ గుండె కూడా ఆగిపోతే ఎదుర్రుము నొక్కుతూ, ఆ తర్వాత మాత్రమే పెద్ద వైద్యానికి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అర్ధ గంట లోపల ఈ మనిషిని తరలించాలి. మనం చేసే ఈ గుండె నొక్కడం కానీ ఊపిరెక్కించడం కానీ కేవలం అర్ధ గంట వరకు మాత్రమే పనిచేస్తాయి. ఈ లోపల పెద్ద సెంటర్లో అడ్వాన్స్డ్ వైద్యం చేయగలిగేటటువంటి చోట మనం ఈ వ్యక్తిని తీసుకెళ్ళాలి. అందువల్ల ఉరి వేసుకోవటమే సరైనది కాదు. ఒకవేళ వేసుకుంటే వెంటనే మనం గుర్తిస్తే తగిన ప్రథమ చికిత్స చేసి అడ్వాన్స్డ్ సెంటర్కి పంపించడమే సరైనది.